మిమ్మల్ని బాధ పెట్టడం నాకు ఇష్టం లేదు ఐ సారీ సో ఇవాళ ఈయన సుప్రీంకోర్టులో వేసిన పిటిషన్ ఎలా అర్థం చేసుకోవాలండి హైకోర్టును ఆదేశించాలట ఆ ముందస్తు బెయిల్ పిటిషన్ విచారణ వెంటనే చేపట్టాలని ఆదేశించాలని పిటిషన్ వేస్తున్నారు రేపు జే జే జేకే మహేశ్వర్ గారి బెంచ్ మీదకి వస్తుంది అది అదే అంటే హైకోర్టుని ఆదేశించమంలో ఉద్దేశం ఏమిటంటే అది అక్కడ వరకు ఈజీగా యాక్సెప్ట్ చేయటానికి అనువుగా కనపడుతున్నట్టు కనపడుతుంది అది ఒకసారి ఇక్కడ తీసుకోమంటే ఇక్కడ వెకేషన్ కోర్టు అబో చాలా పెద్ద మ్యాటర్ కాబట్టి ఒక వారంలో అయ్యిది కాదని చెప్పి ఇక్కడ ఆల్రెడీ రెండుసార్లు రెండు పదిహేను రోజులు గడువు ఇచ్చారు కాబట్టి ఇక్కడ ఈ లోకల్గా వీరు న్యాయవాదులు గట్టిగా నోరుచుకుని పడిపోతున్నారు వాళ్ళు కూడా పడిపోయినట్టు నటిస్తున్నారు మొత్తం మీద ఇక్కడ అయితే గతంలో రెండుసార్లు రెండు పదిహేను రోజులు రిలీఫ్ దొరికింది కాబట్టి ఈసారి కూడా ఓ పదిహేను రోజులు రిలీఫ్ తెచ్చుకునే అవకాశం అయితే ఉంది గత అనుభవాన్ని బట్టి సుప్రీంకోర్టులో పప్పులు ఉడకవు కాబట్టి ఏదో బేలగా సార్ మేము అడుగుతున్నాం సార్ అక్కడ వినమని చెప్పండి సార్ అని ఏదో ఒక మాట అంటారు చూడాలి నాకైతే న్యాయస్థానాల మీద అయితే నమ్మకం ఉంది సుప్రీంకోర్టు మీద అయితే సడల్ అనే విశ్వాసం ఉంది చూడాలి ఏమ అవుతుందో ఏదో కొంచెం ఆయం మచింద్ర చేయాలని చూశారు కానీ అటు ఇటు వెళ్ళి కుదరలేదు రేపు ఏం కుదరలేదు చేశారు గా రిపోర్ట్ వరకు డెఫినెట్ కుదర పోడమేం సార్ చేశారు కదా సార్ చేసిందంటే ఇవాళ విచారణ ఆ విజయవంతంగా ఇవాళ అయితే అరెస్ట్ కాలేదు ఇవాళ అయితే అరెస్ట్ అవ్వలేదు రేపు కూడా అవుతారని గ్యారెంటీ లేదు ఇప్పుడు అసలు అవుతారని గ్యారెంటీ లేదు అది మరి జరిగిన సంఘటన మనం చూస్తే ఆ ని పిలవటం ఇదంతా బ్లఫ్ అంత ఉండిదే నేను అనుకున్నా ఆ సిఆర్పిఎఫ్ని అడిగింది లేదు ఏమీ లేదు వీళ్ళు ఆ కర్నూలు ఎస్పీ కొంచెంసేపు క్రాక్ డాన్స్ రాలేడు ఆ తర్వాత అంతే అంటే కథ సుప్రీంకోర్టుకి సిబిఐ హైదరాబాద్కి ఇదంతా ఇదంతా ఏదో మనం ఇప్పుడు తెలిసింది ఏంటంటే ఆ జరుగుతున్నది అది ప్రేమయుద్ధం కాబట్టి అక్కడ క్షతగాత్రులు ఎవరు ఉండరు యుద్ధంలో ఇద్దరు నెక్కుతారు సో ఇది వలప యుద్ధం అనుకోవాలా ప్రేమ యుద్ధం అనుకోవాలా ఏదైనా అది రియల్ యుద్ధం కాదు అన్నదే ఇంకా అర్థమైపోయిన తర్వాత ఇంకా దాని గురించి మనం ఎక్కువ మాట్లాడుకుంటాం కూడా అంటే ఏదో జరిగిపోతుందని మాట్లాడుకుంటాం వ్యర్థం వ్యవస్థలోని లోపాలని ఎత్తి చూపెట్టడం మన ధర్మం కర్తవ్యం కాబట్టి ఆ ఎత్తి చూపెడత వరకే తప్ప అంతకుమించి చిత్తశుద్ధి కనపడతలేదు సార్ పొద్దున మీరు చాలా ఎక్స్పెక్ట్ పొద్దున మీరు చాలా ఎక్స్పెక్టేషన్స్ బయట పెట్టినట్టు నాకు గుర్తుంది నా డిబేట్లో నేను అక్కడికి అన్నాను వద్దండి మీరు చాలా ఎక్స్పెక్ట్ చేస్తారు ఏం జరగవు జరిగేవి కాదు మా మా అవినాష్ మా వాళ్ళు మామూలు వాళ్ళు కాదు ఆట ఆడేసుకుంటారని చెప్పానా అవును చెప్పానా అదే అది కొంచెం అది చెప్పారు మీరు అంటే అనుభవం మీరు నాకన్నా వయసులో చిన్నవాడైనా అనుభవం కొంచెం ఎక్కువగా ఉన్నట్టుంది బట్ ఎందుకనో నాకు అంటే ఈ అధికారులు సిన్సియర్గా ఉన్నారు అంతవరకు నిజం కానీ అధికారుల పై అధికారులు వారిపై వారు మరి ఎక్కడైనా మరి ఏదో సం లోపం అయితే కనపడుతుంది ఎందుకంటే ఇవాళ ఇది విచారణకి సుప్రీంకోర్టులో వచ్చే అవకాశం ఉన్నప్పుడు కూడా నాకు సిబిఐ తరపు ఏఎస్జి కనపడలే అక్కడ ఆ కోర్టులో రేపైనా వారు వస్తారా రారా వారి వాదనలు వినిపిస్తారా వినిపించరా మాకు అరెస్ట్ చేయాలని ఉందని వారి కోరిక వెలుపుచ్చుదరా వెలుబుచ్చరా అనేది కూడా నాకు ఇంకా కొంచెం డౌట్ ఉంది పాపం ఆ అమ్మాయి ఆ డాక్టర్ గారు సునీత తను అవిశ్రాంత పోరాటం చేస్తుంది సో అటువంటి మరి తండ్రి కోసం మరి అన్యాయంగా చంపేసే చంపేశారు తండ్రిని సో ఎట్లీస్ట్ దోషులు ఎవరో పబ్లిక్కి తెలియాలి తనకు తెలుసు సునీతకు తెలుసు ఎవరు చంపారో అది పబ్లిక్కి తెలియచేయాలి అనే ఒక సదుద్దేశంతో పాపం తన పోరాటం చేస్తుంది ఈరోజు విజయలక్ష్మి గారు కూడా రేపు పెద్దఐనా వైఎస్ రాజారెడ్డి గారి ఇరవై ఐదవ సిల్వర్ జూబ్లీ వర్ధంతి యాక్చువల్గా రేపు ఆ సిల్వర్ జూబ్లీ వర్ధంతి సందర్భంగా విజయలక్ష్మి గారు పులివెందుల అటు వెళ్ళే దారిలో తోడుకోడలు గారిని చూడటానికి అక్కడికి వెళ్ళటం కానీ మరి ఆవిడ్ని చూడటానికి కూడా ఎలా చేయకపోవటం టూ మచ్ అది అవినాష్ రెడ్డి గారినే సంపూర్ణ ఆరోగ్యంతో ఉన్న అవినాష్నే పరామర్శించారు ఆ డాక్టర్లను అడిగి తెలుసుకున్నారట తప్ప వీరిని శ్రీలక్ష్మి గారిని ఎందుకని విజయలక్ష్మి గారిని అనుకుంటున్నారు మీరు ఎందు ఎందుకని అంటే ఎందుకని అంటే ఆవిడ శుభ్రంగా ఉన్నారండి ఆవిడ హ్యాపీగా ఉన్నారు ఆవిడ శుభ్రంగా ఉన్నారు సో ఆవిడ శుభ్రంగా ఉన్నప్పుడు ఈవిడ ఏ షర్మిలకో షర్మిలు కూడా వెళ్ళొచ్చు రేపు వాళ్ళ తాతయ్య దానికి పాప పాప బాగానే ఉంది అని చెప్పి ఒకవేళ చెప్తే ఈ పాప ఇంకెవరికన్నా చెప్తే మరి ఇబ్బంది కాబట్టి చెప్పలేదని నేను అనుకుంటున్నాను లేకపోతే అంతకుమించి ఏదో దూరం నుంచి అయినా లాంగ్ షాట్ అయినా వేసుకోవచ్చు క్లోజప్ కాకపోయినా ఓ లాంగ్ షాట్ వేసుకోవచ్చు ఆ లాంగ్ షాట్ వేసుకోవడానికి కూడా ఛాన్స్ ఇవ్వకుండా అవినాష్ని పరామర్శించడం ఆ డాక్టర్లో విచార వదనంతో బాబోయ్ చాలా సీరియస్గా ఉందని చెప్పటం ఇదంతా చూస్తే మరి అదేదో కహాని అన్నది అర్థమైపోతుంది అందుకనే ఎవరిని కూడా లోపలికి వెళ్ళనివ్వటం మీడియా అంటే అడిలు పోవటం మీడియాని చెత కొట్టేయటం కెమెరాలు లాగేసుకుంటాం ఈ కారణం అసలు సింపుల్ లాజిక్ సార్ అసలు బుద్ధున్నాడు ఎవడైనా విశ్వభారతి హాస్పిటల్లో ఒక గల్లీలో చూడటానికే సిల్లీగా కనపడే ఆ హాస్పిటల్లో అత్యంత ధనికుడైన ఒక ముఖ్యమంత్రి దేశంలోనే అత్యంత ధనికుడైన ముఖ్యమంత్రి స్వయంగా అతిగా ప్రేమించే అతని సోదరుడి తల్లిని మాతృమూర్తిని అటువంటి హాస్పిటల్లో పెట్టారు అంటే ఆవిడ సంపూర్ణ ఆరోగ్యంతో ఉన్నది అని అర్థం అక్కడ లేని టెస్టులు చేసి ఆవిడ ఏమైపోతుందో అనే బాధ భయం తప్ప ఆవిడ సంపూర్ణ ఆరోగ్యంతో ఉన్నారన్నది సత్యం ఒకవేళ రేపు ఈయన కూడా పులివెందులు వాళ్ళ తాతగారి ఇరవై ఐదో సంవత్సరం కాబట్టి గతంలో ఎవరి సంవత్సరకానికి వెళ్ళకపోయినా ఈ సిల్వర్ జూబ్లీ సంవత్సరకానికి ఆయన వెళ్తే మరి ఆయన కూడా హెలికాప్టర్ కాబట్టి మన ఖర్చే కాబట్టి ఏముంది కూడా అక్కడ ఒక అక్కడ ఆల్ట్ కొడతాడు ఇలాగ ఒకసారి చూసి మరి ఆయన్ని చూడనిస్తారేమో తెలీదు అక్కడి నుంచి ఆయన అలాగా మన ఖర్చుతో వాళ్ళ తాతయ్యని కూడా సందర్శించి అటు నుంచి అటు పెద్దవాడికి వెళ్ళిపోవచ్చు సాయంత్రానికి ఇది కూడా జరుగు